సో హాయ్ గైస్, దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్న, నేనైతే వీడియో పెట్టలేదు ఎందుకంటే మన ఛానల్ రీచ్ పడిపోయింది అండ్ అలాగే నాకైతే ఫుల్ హెడ్ఏక్ అనమాట. సో నిన్నైతే సో అందుకే వీడియో అయితే పెట్టలేదు అనమాట. సో ఇవాళ మంచి వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో వంశీ నాని బ్రదర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మహీ బాయ్ గేమింగ్ అనమాట, వంశీ నాని బ్రదర్ అనమాట. సో మహీ బాయ్ వచ్చేసి సో అతన్ని అయితే ఇన్వైట్ చేసి మనమైతే ఛాలెంజ్ అయితే చేద్దాం, మరి ఏమంటాడో చూద్దాం. సో మనమైతే తేడాగా మాట్లాడదాం సరదాగా. సో మాకు మాకు ఉన్నవే. సో మనమైతే తేడాగా మాట్లాడదాం, ఆగండి, మరి ఏమంటాడో చూద్దాం మరి. సో ఓపి ప్లేయర్ అనమాట మహీ బాయ్ వచ్చేసి. సో ఆగండి. వచ్చిందండి బయ్యారి. హలో మహీ. చెప్పన్నా. ఏంటో నా మర్చిపోయారు, నా పెద్దోళ్ళు అయిపోయారు. అంత పెద్ద యూట్యూబర్ తమ్ముడు అయితే మటుకు అంత యాటిట్యూడ్ ఎందుకన్నా నీకు? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అండి? అన్నా ఏం పెద్దోళ్ళన్నా, నువ్వే కదా నాకన్నా సీనియర్. నేను సీనియర్ అయితే నువ్వు అక్కడ పెద్ద యూట్యూబర్ తమ్ముడు అని నీ యాటిట్యూడ్ నీది? యాటిట్యూడ్ ఏమి లేదన్నా, యాటిట్యూడ్ ఏం లేకపోతే మరి నేను ఇన్వైట్ చేసిన ఫస్ట్ సారి రాలేదు నువ్వు? ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. నేను రెండు సార్లు ఇన్వైట్ చేస్తే వచ్చావు నువ్వు అప్పుడు. నీకు ఒకటి రాలేదు, రెండు వచ్చే తాగేసి ఉన్నావు కదా పొద్దున్నే. లేదన్నా, లిటరల్లీ నిజంగా ఒకటే వచ్చింది. సరే సర్లే బ్రో, ఎంతైనా పెద్ద యూట్యూబర్ తమ్ముడు కదా, ఆ మాత్రం దబాయిస్తారులే. మరి మేము చిన్న యూట్యూబర్లు కదా. సర్లే బ్రో, ఇదంతా వద్దు. దమ్ముందా వన్ వివన్ ఆడగలవా? దమ్ముందా వన్ వివన్ ఆడగలవాడు? చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. తెలుగే రాదా? తెలుగు రాదా? కెన్ యూ ప్లే వన్ వివన్? ఇంగ్లీష్ వచ్చా పని? మెరకు ఆత ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ కాదమ్మా, నువ్వు మాట్లాడింది ఇప్పుడు హిందీ అమ్మా. మీరు గొప్పలు మాకు అర్థం కాదు కానీ సరే ఆడదాం. ఛాలెంజ్ ఏంటి చెప్పు, ఛాలెంజ్ ఉంటేనే ఆడతాం. మరి ఛాలెంజ్ ఏంటన్నా, మళ్ళీ నువ్వే కదా వన్ వర్సెస్ వన్ అంటే మళ్ళీ ఛాలెంజ్ అంటున్నా? అయితే నువ్వు కానీ గెలిచావు అనుకో, నేను ఎవరితో మాట్లాడి నాన్ స్టాప్ ని యాడ్ చేయిస్తాను, నాన్ స్టాప్ గేమింగ్ ని. నీకు డ్రీమ్ ప్లే, నీకు డ్రీమ్ కదా నాన్ స్టాప్ లో ఆడాలని. ఓకే అన్న, ఓకే ఓకే. మరి మాకు నేను ఎవరిని యాడ్ చేయను? నువ్వు ఎవరిని యాడ్ చేస్తావు చెప్పు, నువ్వే చెప్పు. అది నాకు మా వంశాన్న యాడ్ చేస్తా. మీ వంశాన్న నేను పిలిస్తేనే వస్తాడు, ఇంక నువ్వు యాడ్ చేసేది ఏంది? సరే ఇదంతా వద్దు కానీ వంశాన్న ఫోటోలు ఉన్నాయి కదా నా దగ్గర, అవి రివీల్ చేసేస్తాను, నీ పేరే చెప్తాను. మరి బాబు నాకు టాపింగ్ బెటర్ తీసి పెట్టు. అయితే టాపింగ్ బెటరా? సరే ఛాలెంజ్ ఓకే కదా. చలో దా అయితే రూమ్ క్రియేట్ చేసి ఆడ చేస్తాను, దా సోలోకి రా. సరే సో చలో డార్లింగ్స్, రూమ్ అయితే క్రియేట్ అయితే చేసేద్దాం, ఆగండి. సో హాయ్ గైస్, దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియోస్. అన్న అందరూ ఎలా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అన్న. సో అన్న మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న. సో అందరూ కూడా ఒకసారి ఏం చేస్తారంటే సో అన్సబ్స్క్రైబ్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని అన్న, ఎందుకంటే చాలామందికి చాలా అంటే చాలామందికి సో మినిమం 29K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో 500 మెంబర్స్ కూడా నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదన్న సరిగ్గా మనకైతే. సో చాలా అంటే చాలా నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే వచ్చింది. నేను ఒక స్క్రీన్ మీద చూపిస్తాను చూడనన్న. సో మొత్తం డౌన్ సింబల్లే కనపడుతున్నాయి అన్న, అలాగ ఎప్పుడు కనపడకూడదన్న. సో అలా కనపడితే కనుక ఛానల్ రీచ్ మొత్తం పడిపోతుందన్న. సో ప్లీజ్ అన్న అందరూ కూడా సో సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకుని అన్న,
నోటిఫికేషన్ లో కూడా అలర్ట్ రికమెండేషన్స్ కూడా ఆపేసాడు అన్నమాట యూట్యూబర్డు. సో నోటిఫికేషన్స్ ద్వారానే చూడండి అన్న మీరు. సో ఇంకా రికమెండేషన్స్ అయితే అవ్వదు మన ఛానల్. సో మాక్సిమం రికమెండేషన్స్ ఆపేసాడు, మరి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో మనకైతే తెలియదు. సో చలో మన విత్తౌట్ ఎనీడీలో మనం గేమ్ కౌంటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒప్పి 2 రౌండ్స్ అయితే కొట్టేశాడు అనమాట. మహి బాయ్ వచ్చేసరికి మనకి అప్పుడే 2 రౌండ్స్ అయితే కొట్టేశాడు. సో మాటల్లోనే 2 రౌండ్స్ కొట్టేశాడంటే మామూలు వాడు కాదు కదా. మరి మహి అంటే వంశీనాని తమ్ముడు అంటే ఆ మాత్రం ఉంటుంది కదన్నా. సో మినిమం ఉంటుంది, కథ వేరే అనమాట. #VNG అనమాట ఇంకా. సో ఒక బుర్రకు అయితే ఇచ్చేసాం మరి మహీకి అయితే. మనం అయితే ఒక హెడ్ షాట్ అయితే కొట్టాం కానీ కనెక్ట్ అయితే అవ్వలేదు. సో మనమైతే ఇట్ సైడ్ అయితే వచ్చాడు మహీ అయితే. సో మనమైతే రస్క్ అయితే వెళ్ళిపోదాం, ఎక్కడ కూడా తగ్గేది లేదు. సో ఇంకా వీడియోని లైక్ చేయలేదు మీరు చాలామంది అయితే. సో చాలామంది లైక్ చేయలేదు, సో చేసేయండి అన్న అందరూ కూడా లైక్ అయితే. సో మనమైతే సో ఫస్ట్ రౌండ్ ఖాతా అయితే బోనీ బేరం అయితే ఓపెన్ అయితే చేసేసాం అనమాట. సో ప్యూర్ రెడ్ నెంబర్ అది కూడా మరి. సో చలో మనమైతే మరి రస్క్ అయితే వెళ్ళిపోదాం, ఎక్కడ తగ్గేదే లేదు ఎక్కడ కూడా. సో మనమైతే ఒక్క రౌండ్ కొట్టాం, మహి అయితే 2 రన్స్ అయితే కొట్టాడు. సో అర్రే మళ్ళీ ఓపెన్ అయిపోయింది. చిచ్చి సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతుంది అన్న, స్క్రీన్ అంతా ల్యాగ్ అయిపోయి. సో ఇక్కడే కరెక్ట్గా ఫ్రెండ్ అయితే వచ్చాడు, పిలిచాడు. సో ఏం చేయలేమో, ఒక్కసారి అటు చూడగానే ఇటు సైడ్ అయితే ఇటు బుర్రకి అయితే కొట్టేశాడు నాకు. సో నా బుర్ర పేలిపోయింది, ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి. సో అలా కొట్టాడు అనమాట, చెప్పలేని పరిస్థితి. సో చలో మనమైతే అరే సో హెడ్ మీద దాకా వెళ్ళి మిస్ అయిపోయింది అనమాట ఏమంతా కూడా. సో మనమైతే ట్రై అయితే చేద్దాం. సో అతను అయితే కనుక 3 రౌండ్స్ కొట్టేశాడంట, నన్ను 1లోనే పెట్టాడు ఇంకా. సో నేను 1 రౌండ్ కొట్టాను జస్ట్. సో మరి మినిమం ఉంటుందన్న, #VNG పోల్తే అక్కడ VNG తమ్ముడు కదా, మరి మినిమం ఉంటుంది ఇంకా. సో ట్రై అయితే చేద్దాం, ఆగండి. సో మొన్నటి వరకు 2GB ర్యామ్లో ఆడేవాడు, ఇప్పుడు కొత్తగా 4R3 ఆడుతున్నాడు అనుకుంటా, Poco X3 అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో OP ఆడుతున్నాడు మనోడు వచ్చేసరికి మహీబాయ్ అయితే కనుక. సో మనకైతే ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు చూడండి. ఇంకా ఏ మనలో కూడా నాకైతే బూతులు వస్తున్నాయి అనమాట. అంటే బూతులు అంటే ఆ బూతులు కాదు బ్రో, అంటే గరేనా మీద కోపం వస్తుంది అంతే జస్ట్. సో నాకు బూతులు రావన్నా. సో చలో మనమైతే బుర్రకైతే కొట్టేశాడు మనకైతే మళ్ళీ. సో మనం అలాగా ఇంకా 7x1 దాకా అలా తినేస్తాం అనమాట ఇప్పుడు. సో అంత తగ్గేదే లేదు ఇప్పుడైతే. సో చూస్తూ ఉండండి. సో బుర్ర కొట్టకపోతే కనుక నా పేరు మార్చేసుకుంటాను, AK777 తీసి AK బాటన్ పెట్టుకుంటాను. సో ఒక బుర్రకు అయితే ఇచ్చేద్దాం, ఆగండి అన్న. సో చలో మీలో ఎంతమందికి కాన్ఫిడెన్స్ ఉందో అందరూ కూడా పటాక్స్ లైక్ కొట్టేయండి, నేను కొడతానని ఎంతమంది కాన్ఫిడెన్స్ అయితే ఉందో అందరూ లైక్ కొట్టేయండి. సో OP వేరే లెవెల్ చెప్పినట్టే కొట్టేసామన్నమాట, ప్లెయిన్ రెడ్ నెంబర్ అది కూడా. సో #OP బోల్తే #AK777 కొట్టండి, నా కామెంట్ సెక్షన్లో కొట్టాలన్నా. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలన్నా. సో అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెప్పండి. సో OP వేరే లెవెల్ షార్ట్ అయితే కొట్టేసాం మళ్ళీ ఇక్కడ. సో #OP బోల్తే పబ్లిక్, సో మినిమం ఉంటుంది అంతే, కథ వేరే ఉంటుంది ఇంకా. సో మనమైతే ట్రై అయితే చేద్దాం, అస్సలు తగ్గేది లేదు. OP కంబ్యాక్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు. సో OP మనమైతే 4x4 రౌండ్స్ దాకా తెచ్చేసాం అనమాట. #OP కంబ్యాక్ అని కూడా స్పామ్ అయితే చేసేయండి కమెంట్ సెక్షన్లో, మీ లవ్ అండ్ సపోర్ట్ అక్కడే చూపించండి నాకు. సో మీరు అనుకోవచ్చు ఈ కమెంట్లు చదవడం ఓన్లీ లైక్ కొట్టి వదిలేస్తాడని. సో నేను ప్రతి కమెంట్ చదివి లైక్ కొట్టి, సో రిప్లై ఇవ్వలేను కానీ సో లైక్ కొడతానన్నా, ప్రతి కమెంట్ చదువుతాను. ఎందుకంటే మీరు అంత ఘనంగా ఇష్టంతో పెడతారు. సో నేను మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. నేను మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కమెంట్స్ చదివేటప్పుడు, సో కొంతమంది కమెంట్స్ చదివి నిజంగా నా మూడ్ సెట్ అయిపోతుందన్న, అలాగ ఉంటాయన్నమాట కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో నిజంగా మీరు నాకు దొరకడం, నేను మీకు యూట్యూబ్లో దొరకడం, సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నిజంగా నాకు చెప్పుకోవాలంటే కనుక. సో చలో గేమ్ కంప్యూటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే 2 బాడీలు దింపాం. సో మహీబాయ్ అయితే ఇక్కడే ఉన్నాడు అనమాట. అబ్బా ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదన్న, నిజంగా నాకు వెంటలు వచ్చేస్తుంది. సో నిన్నంతా గేమ్ ఓపెన్ చేయలేదు. సో OP వేరే లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం వుడ్ పేకర్తో అయితే. సో గుడ్డూపుల్లో కనెక్ట్ అయిపోయింది అనమాట వుడ్ పేకర్తో అయితే. సో వుడ్ పేకర్తో నార్మల్గా కనెక్ట్ అయ్యి సాగదు, గుడ్డూపుల్లో కనెక్ట్ అయిపోతుంది, ఏందో నాకేం అర్థం కావట్లేదు. సో ఒక్కసారి కనెక్ట్ అయిందంటే చాలు ఇంకా. సో దాన్ని పట్టుకొని దాంతో మళ్ళీ కొట్టాలని ప్రయత్నిస్తాం కదా. సో నేను కూడా అలాగే ట్రై అయితే చేస్తున్నాను. సో మనకైతే అస్సలు దాకట్లే అనమాట. సో ట్రై అయితే చేద్దాం, ఎక్కడ తగ్గేదే లేదు. అరే ఒక్క బుల్లెట్ అన్న, కనీసం బుల్లెట్ పడదన్న, ఏందన్న బాడీ కూడా పడట్లేదు పోని. సో OP బాడీ అయితే పడింది. సో అరే అయిపోయిన అబ్బా
చేతులారా ఒక రౌండ్ అయితే పోయింది, మిస్ అయితే అయిపోయింది. సో 5/6 అంట. సో ట్రై అయితే చేద్దామని, ఎక్కడ తగ్గేది లేదు. సో తెలిసిందే కదా మనం అసలు తగ్గకూడదు ఎక్కడ కూడా. సో మనవాడైతే మూమెంట్ చూపించేస్తున్నాడు, ఏంది నాకు అర్థం కాదు. సో ఒప్పి బుర్రకైతే కొట్టేసామన్నమాట, మినిమం ఉంటుంది. సో మనవాడైతే ఫుల్ మూమెంట్ చూపిద్దాం అనుకున్నాడు, కానీ బుర్రకైతే పడిపోయింది అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో హ్యాష్ట్యాగ్ ఓపీ బోల్తే పబ్లిక్. సో మనవాడైతే ఇక్కడ ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నాడు, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. సో మనవాడైతే కొట్టేస్తారేమో అని. సో కొంచెం జాగ్రత్తగా మనం కూడా ఇమోట్లు ఎత్తు కదలాలన్నమాట, లేకపోతే కొట్టేసినా కొట్టేస్తాడు. సో మనవాడైతే కొట్టడానికి నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే నేనంటే అభిమానం ఎక్కువ అనమాట మన మహికి వచ్చేసి. సో చలో ఇదన్నా ఈరోజు ఈ వీడియో వచ్చేసి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో అండ్ అలాగే అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని అన్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్ళకపోతే ఛానల్ రీచ్ చాలా అంటే చాలా ఘోరంగా పడిపోతుంది. సో రికమెండేషన్స్ కూడా అవ్వట్లేదు. సో చలో మన మహిని అయితే యాడ్ అయితే చేసేద్దాం. హలో మహి, బిగ్ ఫ్యాన్ బ్రో, ఏంటి బ్రో అలా కొడుతున్నావు? జోక్ బాగుంది కానీ మరి మా ఛాలెంజ్లు ఏవి? ఛాలెంజ్లు నువ్వు గెలిచావా లేదా నేను గెలిచానా, ఎలిమినేట్ అయినా? సర్లే ఇద్దరం గెలలేదు కాబట్టి ఏ ఛాలెంజ్ లేదు. బాయ్ బాయ్. మరి బాయ్ బాయ్ కాదు, అది కాదు, కానీ నాకు వీలున్నప్పుడు నేను చేస్తా, అది నాకు గుర్తుంటే నాకు వీలైనప్పుడు నేను చేస్తాను, నీకు వీలైనప్పుడు నువ్వు అది చెప్పనా? సరే సరే సరే, బాయ్ మరి.